రాజుకు ఒక ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగాన్ని కూడా ఇవ్వలేదు. ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు కొందరికి ఇచ్చి ఆపేసినారు. ఒక ఎకరాకు రైతు బంధు రాష్ట్రంలో ఇవ్వడానికే ఇలా దాదాపు 27 రోజులు అవుతుంది. ప్రభుత్వం వచ్చి 26 రోజులు అయింది, మీకు చేతనైతలేదు. ఎన్ని ప్రకల్పాలు మీరు బతికింది? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు 74-75 లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఘోరంగా మోసం చేసింది, అన్నదాతలను మోసం చేసింది, వంచింది. ఎందుకు ఇస్తలేరు? మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి, ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు. రైతు బంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతు బంధు వేస్తున్నాము, వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి, ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు, వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు. మీరు మొదలుపెట్టి ఒకనాడు ఎకరా లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు? ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా? వ్యవసాయాన్ని ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా? కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు, మోసం చేయడమే కాదు, ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా. ఇది ఆశ చూపి 10,000 కాదు ఎకరాకు, మేము 10,000 చొప్పున ఇస్తామని చెప్పి, ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి, ఏ రకమైన ఎన్యూమరేషన్ లేదు, ఏ రకమైన ప్రాతిపదిక లేదు, ఏ రకమైన పద్ధతి పాడలేదు. వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు, సర్వే నంబర్లతో పాటు, ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి ఒక ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వంచన, ఈ మోసం, ఈ దగ తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మామూలు విషయం కాదండి. 74-75 లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు 2.5 కోట్ల పైచిలుకు జనాభం. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభాని వంచినట్లు. ఇలా మిమ్మల్ని, మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు. మరి నిలబెట్టుకునే బాధ్యత మీది కాదా? మిగతాది ఏదన్నా ఆగొచ్చు, వ్యవసాయం ఆగగలదా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా, 100 జాగాలు తిరిగి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మీరు, మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన. ఎనీథింగ్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్ బట్ అగ్రికల్చర్ కెనాట్ రిమైన్, ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు. అయితే లోకానికి తెలిసిన సత్యం అది, అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది. దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందా అండి? కాబట్టి ఇవ్వలేదు, వాళ్ళు విఫలమైనరు. వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని. మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా, కనీసం 10 ఎకరాల వరకు మీరు ఎంతవరకు తెలుసుకో అంతవరకు ఇచ్చి, ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితో వంచిస్తారా? వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న. ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇంకొన్న ఎలక్ట్ చేస్తారా? వ్యవసాయంలో చేయరు కదా. ఎట్లా ఆపుతారు మొత్తం? స్టాండ్ స్టిల్ ఎట్లా చేస్తారు మీరు? అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా. ఓ గీసీ పాయితనానికి మీరు ఒడ్లమ్మకండి, కల్లాలన్న పెట్టుకోండి, సర్కారు రాగానే మీ ఒడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ విధిల్చిండ్రా? ఒక్క రైతుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇచ్చిండ్రా? కొన్నారా బోనస్ ఇచ్చి?
చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి ఒంటికాలతో లేచేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ పోయినారు ఇప్పుడు? వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది? నోళ్ళకి పక్షవాతం వచ్చిందా? రైతులు కనిపిస్తలేరా? రైతుల బాధలు కనిపించవా? మళ్ళా మీరు రుణమాఫీ అయినోళ్ళు, మళ్ళా మీరు బ్యాంకు ఓండి 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసిండండి. ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా? ఇన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది.